गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, इकड़ा मनमु मूडो संवत्सरम अटे थर्ड बीए एचपी एचपीटी की संबंधी सब्जेक्ट वच्चेसे पॉलिटिकल साइंस मनमु पेपर 7 दी ऑप्शनल पेपर गा ఎంచుకోవడం జరుగుతుంది ఫైనల్ ఇయర్ లో అందుకే మనము పబ్లిక్ క్యాట్ కి సంబంధించిన పేపర్ ఇది ఆ సెమిస్టర్ వచ్చేసి 6th సెమిస్టర్ యూనిట్ 2 లో మనము ఇప్పుడు ఉన్నాం ఆ యూనిట్ 2 లో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనే దాని గురించి మనము చెప్పుకోవడం జరుగుతుంది ఆ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఆల్్రెడీ ఫస్ట్ యూనిట్ ని మనము డిస్కషన్ చేసుకోవడము దానికి సంబంధించినటువంటి పాఠాలను మనం అధ్యయనం చేయడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మనము మానవ సంబంధాలు దృక్పథం అనే ఒక అంశాన్ని మనము తీసుకోవడం జరిగింది ఆ మానవ సంబంధాల దృక్పథానికి సంబంధించినటువంటి పాఠాన్ని కింది తరగతుల్లో ఆల్రెడీ డిస్కషన్ కూడా చేసుకోవడం జరిగింది ఈ యొక్క పితామహుడు ఎవరు అతను చేసినటువంటి ప్రయోగాలు ఏంటి అసలు ఈ మానవ సంబంధాలు దృక్పథం వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ సొసైటీ అండ్ ఇండస్ట్రీస్ అండ్ హ్యూమన్ మేనేజ్మెంట్ అనే దృక్పథాల గురించి మనము ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయడం జరిగింది ఎలక్ట్రాన్ మేయో ఈ మానవ సంబంధాల దృక్పథ పితామహుడు ఆద్యుడు అని చెప్పేసి మనము చెప్పుకున్నాం అలాగే ఎల్టాన్ మేయో చేపట్టినటువంటి ప్రయోగాలు ఏంటి ఆ యొక్క ప్రయోగాలు ఏ విధంగా విజయవంతం సాధించాయనే అంశాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా మనము అధ్యయనం చేయడం కూడా జరిగింది అలాగే ఈ అధ్యయనంలో ఆ యొక్క ప్రయోగాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనే అంశాన్ని మనము చెప్పుకోవడం జరిగింది ఈ యొక్క బట్టల మిల్లు ప్రయోగం గురించి ఫిలాడెల్ఫియాలో ఉన్నటువంటి బట్టల మిల్లు ప్రయోగంలో 1923వ సంవత్సరంలో ఎలక్ట్రాన్ మేయో చేసినటువంటి ప్రయోగాలు ఏ విధంగా సత్ఫలితాలు ఇచ్చాయి అనే అంశాలను కూడా మనము క్షుణ్ణంగా కింది తరగతిలో అధ్యయనం చేయడం జరిగింది అయితే ఈ యొక్క తరగతిలో హార్ట్నర్ ప్రయోగాలు అనే మరొక ప్రయోగాన్ని ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో బంధము చేపట్టడం జరిగింది అయితే ఈ హార్ట్నర్ ప్రయోగాల్లో అసలు ఏం జరిగింది దాని యొక్క ఫలితాన్ని ఏ విధంగా ఎల్టాన్ మేయో యొక్క బృందం వెలికి తీసింది అనే అంశాన్ని మనం ఒక్కసారి కనుక మనం పరిశీలించినట్టయితే కనుక వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీలో భాగమైనటువంటి ఫ్లాట్లో పనివారిపై జరిగినటువంటి ప్రయోగాలు మిక్కిలి ప్రయోజనం చేకూర్చేవిగా భావించవచ్చు అంటే ఈ హార్ట్నర్ ప్రయోగాల్లో సంబంధించి వెస్ట్రన్ ఎలక్ట్రికల్స్ కంపెనీకి ఉన్నటువంటి ఒక ఫ్లాట్లో ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందము అందులో ప్రయోగాన్ని చేయటం జరిగింది ఆ యొక్క ప్రయోజనాలకి చేకూర్చే విధంగా ఈ యొక్క హార్ట్నర్ ప్లాట్ అనేవి ఏర్పాటు చేయడం అనేది కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు ఈ అధ్యయనాల ద్వారా పని యొక్క భౌతిక పరికరాలను పరిసరాలను అంటే ఈ అధ్యయనంలో ఏం తెలిసారు అనేది మనం పరిశీలించినట్టయితే అంటే ఈ యొక్క హార్ట్నర్ ప్రయోగాలు ఇది రెండోది ఎలక్ట్రాన్ మేయో బృందానికి ఈ యొక్క ప్లాట్లో ఉన్నటువంటి అసౌకర్యాలు అదేవిధంగా ఈ ప్లాట్లో జరుగుతున్నటువంటి వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీలో ఫ్లాట్లో ఉత్పత్తి అవుతున్నటువంటి ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు అలాగే పనిని ఎందుకు అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎగ్గొడుతున్నారు అలాగే మానేయడానికి గల కారణాలు ఏంటి ఉత్పత్తి తగ్గడానికి గల కారణాలు ఏంటి అనే అంశాలని క్షుణ్ణంగా అధ్యయనం చేయడానికి ఈ యొక్క ఎల్టాన్ మేయో యొక్క బృందము ఆ యొక్క వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీ యొక్క ఫ్లాట్ భాగంలోకి అడుగడం జరిగింది దాంట్లో భాగంగా వాళ్ళ మీద అనేక ప్రయోగాలను చేయడం కూడా ఈ బృందం చేసిందనేసి మనం చెప్పుకోవచ్చు
అయితే ఇందులో భాగంగా ఈ అధ్యయనాల ద్వారా పని యొక్క భౌతిక పరిసరాలకు మరియు పని వారి శ్రేయస్సుకై కాకుండా వారి ఉత్పాదకతకు చాలా సంబంధాలు ఉన్నట్టు తెలిసింది. అంటే ఆ పనికి సంబంధించింది కాకుండా భౌతిక పరిసరాలకు మరియు పనివారి శ్రేయస్సు కాకుండా వారి ఉత్పాద దశకు చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పేసి ఈ యొక్క ప్రయోగాల్లో మొదటిగా మనకి ఆ నిజాన్ని రాబట్టడం జరిగిందని చెప్పేసి మనం భావించవచ్చు. ఈ ఫ్లాట్లో వెలుతురు కాంతి ఒక పరిశోధన చేయబడిను. కార్మికులు పనిచేసే స్థలంలో ఉండేటువంటి వెలుతురు లేదా కాంతి యొక్క స్థాయి కార్మిక సమర్థత ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో ఈ కాంతి పరిశోధన చేయటం జరిగింది. అంటే వీళ్ళు ఏం చేశారంటే ఆ వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆ యొక్క అధ్యయనం చేసిన తర్వాత దాన్ని అధ్యయనం చేసిన తర్వాత మిల్ యొక్క ఫ్లాట్ని అధ్యయనం చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశారంటే ఆ యొక్క వెలుతురు మీద కాంతి మీద ముందుగా వాళ్ళ యొక్క ప్రయోగాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి ఈ బృందం అనుకుంది. అనుకున్నంలో భాగంగానే వీళ్ళు ఏం చేశారంటే కాంతి యొక్క ప్రభావము ఆ యొక్క కార్మికుల మీద ఏ విధంగా చూపెడుతుంది అనే అంశాన్ని వీళ్ళు ఏం చేశారంటే రీసెర్చ్ చేశారు. అంటే పనికి ఆ యొక్క ఫ్లాట్లో పనిచేసేటువంటి కార్మికుల యొక్క పనికి ఆ ఫ్లాట్లో ఉన్నటువంటి వెలుతురు సరిగ్గా రాకపోవడానికి లేదంటే వాళ్ళ మీద కాంతి అనేది సరిగ్గా పడకపోవడానికి ఈ రెండిట్ల మధ్య ఇద్దరికీ కూడా ఆ పని మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపెడుతుంది ఈ కాంతి అనే దాని మీద వాళ్ళ యొక్క మొదటి రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. పని పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశాన్ని వీళ్ళు రీసెర్చ్ చేశారు అన్నమాట. దాంట్లో భాగంగా వీళ్ళకి తేలింది ఏంటంటే కార్మికుడు పనిచేసే స్థలంలో ఉండే వెలుతురు లేదా కాంతి యొక్క స్థాయి కార్మికుని సమర్థతను ప్రభావితం చేస్తుందనే ఉద్దేశంతో ఈ కాంతి పరిశోధన చేయటం జరిగింది. ఓకేనమ్మా, ఈ కాంతి పరిశోధన ఎందుకు జరిగింది అని చెప్పేసి మనం అనుకుంటే కనుక చెప్పారు కదా ఇందాకడ ఎందుకు చేశారు అంటే కాంతికి అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుని పని మీద ఏ విధమైన ప్రభావం చూపిస్తుందా అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం వాళ్ళ మీద రీసెర్చ్ చేయడం జరిగింది అనేసి చెప్పుకున్నాం. అలాగే ఈ పరిశోధన కోసం రెండు జంటలుగా డివైడ్ చేయడం జరిగింది. అంటే అక్కడ పనిచేసేటువంటి కార్మికుల్ని రెండు జట్లుగా డివైడ్ చేయడం జరిగింది. స్త్రీలను ఎంపిక చేసి రెండు వేరు గదుల్లో వారికి పని కల్పించడం జరిగింది. అంటే ఆ యొక్క రీసెర్చ్లో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే ఎవరైతే స్త్రీ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళని రెండు జట్లుగా డివైడ్ చేశారు. రెండు జట్లుగా డివైడ్ చేసి వాళ్ళని ఆ ఒక్క ఫ్లాట్లో ఉన్నటువంటి వేరు వేరు రెండు గదుల్లో వాళ్ళని పనికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాన్ని మనం పరిశీలించినట్టయితే కాంతికి ఉత్పత్తికి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకోవడానికి రెండు జట్లు యొక్క పనివారి స్థితులను మరియు మానవ పరిసరాలను నిరంతరము మార్చి పరిశీలించడం జరిగింది. పరిశోధన బృందం ఊహించిన దానికి భిన్నంగా కాంతి వెలుతురుకి ఉత్పత్తికి మధ్యన సమగ్రమైన సంబంధం ఉందని తెలుసుకోబడింది. ఈ పరిశోధనలో అభిన్న కాంతిని ఆశించినటువంటి కాంతిని పెంచిన ఉత్పత్తి కూడా పెరిగింది. అంటే ఈ యొక్క బృందం ఏం తెలిసి చెప్పిందంటే ఫైనల్గా కాంతికి మరియు అక్కడ పనిచేసేటువంటి పనికి కూడా చాలా ప్రభావం చూపెడుతుంది. కాంతి అనేది
కార్మికుల యొక్క పని మీద ప్రభావం చూపెడుతుంది అని చెప్పేసి, లేదంటే ఉత్పత్తి తగ్గడానికి అదే కారణమా అని చెప్పి రీసెర్చ్ చేసినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి స్త్రీలందరినీ కూడా రెండు జట్టులుగా డివైడ్ చేసి వేరు వేరు గదుల్లో పెట్టడం జరిగింది. అలా ఎలా పెట్టారు అంటే, ఒక గదిలోనేమో కాంతిని తగ్గించారు, మరొక గదిలోనేమో కాంతిని పెంచారు. ఇక్కడ వాళ్ళు భావించినట్టుగానే ఎక్కడైతే కాంతి అనేది పెంచబడిందో అక్కడ పని అనేది అంటే ఉత్పత్తి అనేది పెరిగింది అనే విషయాన్ని ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో బృందం అనేది తెలుసుకోగలిగింది. ఇలా తెలుసుకున్న తర్వాత అంటే ఎప్పుడైతే ఆ కాంతిని పెంచడం జరిగిందో ఆటోమేటిక్గా ఉత్పత్తి అనేది పెరిగింది అనేసి ఇక్కడ మనం గమనించవచ్చు. అలాగే అయితే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే, కాంతిని తగ్గించినప్పటికీ కూడా ఉత్పత్తి తగ్గుట జరగలేదు అనేసి, ప్రధానంగా మానవ సంబంధాల్లో కలిగినటువంటి మార్పు వల్లనే అనే ఒక అవగాహన పరిశోధకులకు కలిగింది. అంటే ఫైనల్గా ఇక మళ్ళా ఏం చేశారంటే, పెంచినటువంటి కాంతిని మళ్ళా తగ్గించుకుంటూ వచ్చారు. ఇక్కడ ఈ యొక్క ఎల్టామేయ బృందం ఆశ్చర్యానికి గురైంది. ఎందుకంటే దానికి గల కారణం ఏంటంటే, మీ మనం కాంతి పెంచితే ఉత్పత్తి పెరిగింది, నెక్స్ట్ ఇక్కడ కాంతిని తగ్గించినా సరే ఉత్పత్తి అనేది అలాగే జరిగింది అనేసి అని ఒక ఆసక్తికరమైనటువంటి అంశాన్ని ఎలక్ట్రాన్ మేయో బృందం కనుగొనబడింది. అంటే కాంతి పెంచినా తగ్గించినా ఉత్పత్తి అనేది తగ్గలేదు. అంటే వీళ్ళు ఏం భావించారంటే, ముందుగా యాజమాన్యం కావచ్చు, ఎలక్ట్రాన్ మేయో ఒక బృందం కావచ్చు, ఆ వెస్ట్రన్ ఎలక్ట్రికల్ కంపెనీలో పనిచేసే వారి యొక్క సామర్థ్యం మీద డౌట్ వచ్చి ఆ యజమాని ఇక్కడ ఏం జరుగుతుంది అసలు ఈ పని ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది రాను రాను అని చెప్పేసి అతను దీన్ని నివేదిక సమర్పించమని చెప్పి ఎలక్ట్రాన్ మేయో బృందానికి ఇచ్చాడని చెప్పుకున్నాడు. అయితే ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం ఏం చేసింది, ఆ ప్లాట్ను పరిశీలించిన తర్వాత కొన్ని కొన్ని గదుల్లో వెలుతురు సరిగ్గా లేదనే అంశాన్ని ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో బృందం తెలుసుకోగలిగింది. దానిలో భాగంగా ఈయన ఏం చేశాడంటే పరిశోధన చేశాడు. ఏమని అంటే, ఇక్కడ కాంతి లేదు కాబట్టి కాంతి ప్రభావం వల్ల వీళ్ళ యొక్క ఉత్పత్తి అనేది తగ్గుతుందేమో అని చెప్పేసి భావించి ఈయన మొదల యొక్క ఫ్లాట్లో ఆ కాంతి అనే దాన్ని పెంచుకోవాలి అని చెప్పేసి ఈయన పరిశోధనలో భాగంగా ఏం చేశాడంటే, అక్కడ పనిచేస్తున్నటువంటి స్త్రీలందరినీ కూడా రెండు జట్లుగా డివైడ్ చేశాడని చెప్పుకున్నాడు. ఇలా డివైడ్ చేసిన తర్వాత ఒక గదిలో ఒక జట్టు స్త్రీల్ని, ఒక గదిలో ఒక్క జట్టు స్త్రీల్ని పెట్టాడు. ఒక గదిలో కాంతి తగ్గించాడు, ఇంకో గదిలో ఆ కాంతి యొక్క ఎఫెక్ట్ని పెంచాడు. ఇక్కడ ఆసక్తికర ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, ఆ కాంతి పెంచినటువంటి గదిలో ఉత్పత్తి పెరిగింది అనేసి ఇక్కడ మనం భావించవచ్చు. అక్కడ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. అలాగా ఈయన ఏం చేశాడంటే, మళ్ళా ఈ కాంతి అనేది తగ్గించేసి మళ్ళా ప్రయోగం చేశాడు. కాంతి పెంచాం కాబట్టి ఉత్పత్తి పెరిగింది, మరి కాంతి తగ్గితే ఉత్పత్తి తగ్గుద్దా అని చెప్పేసి దాని మీద రీసెర్చ్ చేయడానికి ఆ గదిలో కాంతిని తగ్గించడం, ఆ వెలుతురుని తగ్గించడం అనేది జరిగింది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, కాంతిని తగ్గించినా కూడా కాంతిని పెంచిన టైంలో వచ్చినటువంటి ఉత్పత్తి తగ్గించిన టైంలో కూడా వచ్చింది అని చెప్పేసి ఇక్కడ చాలా ఆశ్చర్యానికి గురయ్యారు ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం. ఇక చివరికి ఫైనల్గా ఏం తెలిసి చెప్పారు అంటే, కనుక ఇది కాంతికి సంబంధించినటువంటి విషయం కాదు, మానవ సంబంధాలకి సంబంధించినటువంటి దృక్పథం ఇది. ఈ కాంతికి ఆ ఉత్పత్తికి సంబంధమే లేదు. అంటే యాజమాన్యానికి కార్మికుల మధ్య జరుగుతున్నటువంటి రిలేషన్షిప్ అనేది సరిగ్గా లేకపోవడమే ఉత్పత్తి సామర్థ్యత తగ్గడానికి గల కారణం అని చెప్పేసి వీళ్ళు అనుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఏం చేశారంటే, పరిశోధనా కాలంలో పరిశోధకులు వ్యవస్థ పట్టు ఇక్కడ పరిశోధనా కాలంలో పరిశోధకులు వ్యవస్థ పట్ల పనివారితో కలుపుకోలుగా మసులుకోవటం
వారి పట్ల ఆదరాభిమానాలు ప్రదర్శించడం అనేది పని పట్ల కార్మికుల వైఖరిలో మార్పులకు కారణమైనది. దాంట్లో భాగంగా ఏం చేయించాడు అంటే, మానవ సంబంధాల దృక్పథం మీద దృష్టి పెట్టినటువంటి అల్ట్రాన్ మేయో ఏం చేశాడంటే, ఆ యొక్క యజమానికి మరియు కార్మికులకి సత్సంబంధాలని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కార్మికుల మీద యజమానులు ఒక సానుభూతి పరంగా ఉండడము, వాళ్ళతో ఒక బంధుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడము, ఇలాగా రకరకాలైనటువంటి విధంగా యజమానికి కార్మికులకు మధ్య సత్సంబంధాలని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే, పనివారితో కలుపుకోలుగా మసులుకోవడము, వారి పట్ల ఆదరాభిమానాలు ప్రదర్శించడం అనేది పని పట్ల కార్మికుల వైఖరిలో మార్పులకు కారణమైందనేసి చెప్పుకోవచ్చు. ఈ మార్పునే మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పుగా పరిశోధకులు గుర్తించారనే విషయాన్ని కూడా మనం గమనించాలి. అంటే ఇక్కడ ఆ యొక్క హార్డ్నర్ ఎలక్ట్రికల్ ప్లాంట్ లో వెలుతురికి లేదా క్రాంతికి ఈ పని కార్మికుల యొక్క పనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు అని తెలుసుకున్నటువంటి మన ఎల్టాన్ మేయో బృందం ఏం చేసిందంటే, కార్మికులకి మరియు యాజమాన్యానికి మధ్య ఒక సత్సంబంధం ఏర్పడాలి అని చెప్పేసి సానుకూలమైనటువంటి యాజమాన్య వర్గం ఏదైతే ఉందో వాళ్ళు కార్మికుల పట్ల సానుకూలమైనటువంటి దృక్పథాన్ని ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఈ యొక్క కార్మికుల్లో మార్పు అనేది ఆటోమేటిక్ గా జరిగింది అనే విషయాన్ని మన ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం పసిగట్టడం జరిగింది. ఓకేనమ్మా. అంటే ఈ రకంగా మానవ సంబంధాల్లో వచ్చినటువంటి మార్పు పరిశోధనలకు గురి చేసింది అనేసి గుర్తించబడిందని చెప్పేసి కార్ల్ ఎల్టాన్ మేయో తేల్చి చెప్పాడు. దాంట్లో భాగంగా జరిగినటువంటి పరిణామంలో ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ మానవ సంబంధాలు అనే యాదృచ్ఛికమైనటువంటి గమనించబడినటువంటి అంశాన్ని కూలంకుషంగా అధ్యయనం చేయబడింది. పరిశోధన బృందము ఆ పరిశ్రమలో మొత్తం 20,000 మంది ఉద్యోగులను మౌలిక సంభాషణలు కొనసాగించింది. ఈ మౌలిక సంభాషణలో కార్మికులు తమ పని గురించి, తమ యజమానికి పర్యవేక్షకుల గురించి ఏం భావిస్తున్నారో తెలుసుకోవడం జరిగింది. అంటే ఈ హార్డ్నర్ ప్లాంట్ లో, వెస్టర్న్ ఎలక్ట్రికల్ ప్లాంట్ లో జరిగినటువంటి ఉన్నటువంటి ఒక 20,000 మంది మీద ఒక ప్రయోగం చేశారు మన యొక్క ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం. వీళ్ళు ఏం చేశారంటే, ఈ మనకి ఈ మానవ సంబంధాల దృక్పథాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాంట్లో మార్పులను గమనించినటువంటి ఎలక్ట్రాన్ మేయో బృందం ఏం చేసింది అంటే, ఎవరైతే ఆ ప్లాట్లో పనిచేస్తున్నటువంటి ఒక 20,000 మందిని ఎంపిక చేసుకుని వాళ్ళు ఏం చేసిందంటే, మౌలిక సంభాషణలు కొనసాగించబడింది. అంటే వీళ్ళు కూర్చుని ఒక్కొక్క ఉద్యోగస్తు ఆ 20,000 మందిలో ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని పిలిచి, ఒక్కొక్కరిని పిలిచి వాళ్ళ యొక్క భావాన్ని, వీళ్ళ ప్రశ్నలు వేస్తే వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే ఎలాగంటే, ఇది ఇక్కడ పనిచేయడం నీకు ఇష్టమైన యజమాని యొక్క విధానం ఎలా ఉంది, నీ తోటి ఉద్యోగస్తులతో నీ యొక్క రిలేషన్షిప్ ఏ రకంగా మెయింటైన్ చేయడం జరుగుతుంది, నీ యజమాని నేను బాగా చూసుకుంటున్నాడా, నీకు ఇంక్రిమెంట్లు పడుతున్నాయా, నీకు ఒకవేళ నీకు సెలవులు కావాలంటే ఇస్తున్నాడా, అదేవిధంగా నీకు ఒక పిఎఫ్ ఈఎఫ్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాడా, ఇలా రకరకాలైనటువంటి ప్రశ్నల్ని ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం వాళ్ళు ఎంపిక చేసుకున్నటువంటి ఆ 20,000 మంది మీద వీళ్ళు ప్రశ్నించడం జరిగింది. అంటే మౌలిక సంభాషణ అనేది ఇక్కడ చేశారు అనేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ మౌలిక సంభాషణలో కార్మికులు తన పని గురించి, తన యజమాన్య పర్యవేక్షణల గురించి ఏం భావిస్తున్నారో తెలుసుకోవడం జరిగింది. కానీ ఈ ప్రశ్న జవాబు పదాలు నడిచినటువంటి మౌలిక సంభాషణలు వలన పెద్దగా ఉపయోగం ఏమీ లేదు. అంటే వీళ్ళు ఏం చేశారంటే, మనం ప్రశ్నలు వేసి ఆ యొక్క ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో
ఆ ఉద్యోగస్తుల యొక్క అభిప్రాయాన్ని తెలుసుకోవటం మంచిది అని చెప్పేసి ఇలా భావించి ఈ యొక్క బోర్డు కింద ఏర్పడి ఒక్కొక్కరిని క్యాకేయడం, కూర్చోబెట్టడం, లేదా కొన్ని క్వశ్చన్లు వేయడం, ఆ క్వశ్చన్కి వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం. కానీ ఇది సత్ఫలితాన్ని ఇవ్వలేదు అనేది ఈ యొక్క ఎల్తర్ని యొక్క బృందం భావించింది. అంటే వీళ్ళు అడిగే క్వశ్చన్లకి, వాళ్ళు చెప్పేటి ఆన్సర్లకి వీళ్ళకి సరైనటువంటి ఒక సంతృప్తి అనేది కలగలేదు, ఫలితం రాబట్టలేకపోయారనేసి ఇక్కడ భావించడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేశారంటే, కానీ ప్రశ్న జవాబు పదాల్లో నడిచినటువంటి మౌలిక సంభాషణ వలన పెద్దగా ప్రయోజనము సమకూరలేదనేది వీళ్ళ యొక్క భావన. అయితే అధ్యయన బృందం పనివారులను తమకు తోచిన విధంగా, తమకు తోచిన దేని గురించినైనా సరే మాట్లాడడానికి వీలు కల్పించారు. అదేందమ్మా మీకు అంటే, ఆ మౌలిక పరీక్ష వదిలేశారు. మౌలిక పరీక్షని వదిలేసి వాళ్ళు ఏమన్నారంటే, కార్మికులని వీళ్ళు కూర్చుని, ఈ బోర్డు వాళ్ళు ఆ ఎలక్ట్రానిక్ బృందం కూర్చుని ఒక్కొక్కరిని పిలిచి మీకు నచ్చినటువంటి అంశం మీద, మీకు నచ్చిన విధంగా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి అనేసి వీళ్ళు ఒక అవకాశాన్ని వాళ్ళకి ఇచ్చారు. అంటే ఫస్ట్ వీళ్ళు ప్రశ్నలు వేయడం, అలా ప్రశ్నలకి ఆన్సర్ చెప్పడము అనేది ఇక్కడ ఎలా జరిగిందంటే, మీ ఓనర్ యజమాని మంచివాడేనా, ఏ విధంగా కంపెనీలోకి వచ్చావు, ఆ ఉత్పత్తి ఎలా జరుగుతుంది, రా పని ఎక్కడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ క్వశ్చన్లు అడిగినప్పుడు ఆ సమాధానం చెప్పేవారు. ఇది సరైనటువంటి ఫలితాన్ని ఇవ్వలేదని గమనించినటువంటి ఎలక్ట్రాన్ మేయో బృందం ఇక్కడ ఏం చేశారంటే, ఆ బోర్డు వారు ఎలక్ట్రాన్ మేయో బృందం ఒక్కొక్కరిని పిలిచి కూర్చోబెట్టి వాళ్ళని నీకు ఇష్టం వచ్చినటువంటి అంశం మీద మాట్లాడు అని చెప్పేసి వాళ్ళకి ఆ యొక్క ఛాయిస్ని విడిచిపెట్టడం జరిగింది. ఇక్కడ ఆసక్తికరమైనటువంటి అంశం ఏంటంటే, తమదే అన్న భావం ఇక్కడ ఏం జరిగిందంటే, మొత్తం మీద ఈ విధమైనటువంటి మౌలిక సంభాషణల భావన తగ్గి వారి అభిప్రాయంలో తాము పనిచేస్తున్నటువంటి సంస్థ తమదే అన్న భావం కలిగింది. ఈ విధమైనటువంటి ప్రయోగాల వల్ల ఉత్పత్తి కూడా అనూహ్యమైనటువంటి రీతిలో పెరిగిన, ఈ ప్రయోగాల వల్ల పనివారిని ఇంకా ప్రధానమైన గణంగా గుర్తించడం వల్ల వ్యవస్థలో నిర్వహణలో వారికి కొంతమేరకు ప్రాముఖ్యత అనేది ఇవ్వవలసినటువంటి అవసరం గురించి క్లుప్తంగా వివరించడం జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడైతే మౌలిక క్వశ్చన్లు విడిచిపెట్టేసి అక్కడ ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మికుల్ని నీకు ఇష్టం వచ్చినటువంటి అంశం మీద మాట్లాడు అన్నప్పుడు ఏమవుతుందంటే, తన భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనమ్మా? అలా అవకాశం ఉన్నప్పుడు సంస్థలో ఉన్నటువంటి విషయాలకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ కూడా ఆ యొక్క ఎలక్ట్రానియో బృందం దగ్గర పెట్టడం జరిగింది. అంటే సంస్థ ఏ రకంగా ఉంది, ఆ ఉద్యోగం అతను ఏ రకంగా చేయగలుగుతున్నాడు, తను తీసుకున్నటువంటి జీతం అతనికి సరిపోతుందా లేదా, కుటుంబాన్ని పోషించగలుగుతున్నాడా పోషించగలుగుతుందా, సంస్థ యొక్క యాజమాన్యం వారికి ఇతర ఆర్థిక సహాయాలు ఏమైనా చేయగలుగుతున్నాయా, అంటే లేదా ఆ ఫ్యాక్టరీలో వాళ్ళకి ఏ విధమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయా లేదా అసౌకర్యాలు ఉన్నాయా అనే అంశాల మీద, పని ఒత్తిడి ఉందా లేదా అనే అనేక అంశాల మీద స్వేచ్ఛగా వారు వ్యక్తపరచుకోగలిగారు. ఇక్కడ ఇలా వ్యక్తపరచడం ద్వారా ఆ యాజమాన్య బృందం ఏం చేసిందంటే, అనేక రకాలైనటువంటి అవకాశాల్ని ఆ యొక్క కార్మికులకు కల్పించినట్టయితే సంస్థ తమదేననే ఒక భావంతో వాళ్ళు పనిచేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి ఈ పరిశోధనలో ఎలక్ట్రాన్ మేయర్ యొక్క బృందము తేల్చి చెప్పింది అనేసి మనం తెలుసుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము ఈ ప్రయోగం పనివారు యొక్క సంస్థ మనదే అనే భావం క్రియేట్ అవ్వడం జరిగింది. ఈ ప్రయోగాలు మరొక ప్రయోగాలకు దారితీశాయి. ఉద్యోగులకు యాజమానులతో ఏ విధమైనటువంటి సంబంధాలు ఉండాలి అనే అంశం మీద జరిగినటువంటి ప్రయోగంలో జీతం, బోనస్ మరియు ఇతర ప్రోత్సాహాలు ఏ ఇచ్చినప్పటికీ ఉత్పత్తి పరిణామం అనేది కూడా ఇంకా పరివారంలో పనిచేసే ఉద్యోగుల మధ్య గల సంబంధమును, ఉద్యోగుల యొక్క పర్యవేక్షకులు మధ్య గల సంబంధాలపై ఆధారపడి ఉంటుందని ఇది విధంగా రుజువైంది.
ఫైనల్ గా ఈయన ఇక్కడ ఫైనల్ గా ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం ఏం తేల్చి చెప్పింది అనేసి మనం తెలుసుకున్నట్టయితే కనుక పరిశోధన చేశారు ఆ మౌలిక పరీక్ష అంటే క్వశ్చన్ వేయడం అనేది ఆపివేసి వీళ్ళు చేసినటువంటి పని ఏంటయ్యా అంటే కనుక వీళ్ళు బలవా కార్మిల యొక్క భావాన్ని స్వేచ్ఛగా వ్యక్తపరచుకునేటువంటి అవకాశాన్ని ఆ కార్మికులు కల్పించారు. ఆ కార్మికులు ఏం చేశారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ఎలక్ట్రాన్ మేయో బృందం దగ్గర ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఇలా చేయడం వల్ల ఫైనల్గా వీళ్ళు తెలుసుకుంది ఏంటంటే ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం ఏం తెలుసుకుంది, ఏం రుజువు చేసింది అంటే నువ్వు శాలరీ వేయడం, శాలరీ పెంచడము, బోనస్లు వేయడము, అలాగే ఇంక్రిమెంట్లు వేయడం, ఈ రకమైనటువంటి ద్వారం వల్ల పని ఉత్పత్తి అనేది పెరగదు అని చెప్పేసి ఇక్కడ ఒక ఆసక్తికరమైన అంశాన్ని వీళ్ళు కనుగొనగలిగారు. అంటే ఆద్యంతము ఇక్కడ బోనస్లు, జీతాలు పెంచడము ఇటువంటి చేయడం వల్ల నీకు ఏ విధమైనటువంటి ఉత్పత్తి పెరగకపోగా అక్కడ ఉన్నటువంటి కార్మికులు మానేయడము, అదేవిధంగా పనిని ఎగ్గొట్టే అవకాశం కూడా ఎక్కువ ఉండదు. కానీ నువ్వు చేయవలసినటువంటి మొదటి అంశం ఏంటంటే ఇక్కడ ఈ యొక్క ప్రయోగంలో ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం కనుగొన్నటువంటి అంశం ఏంటంటే కనుక అది ఒకటి, యాజమాన్ని ఉద్యోగస్తులతో సత్సంబంధాలని కలిగి ఉండాలి. ఇది మొదటి పాయింట్గా మనకి ఇక్కడ వివరించడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే సమస్త మనదే అనే ఒక భావాన్ని ఆ యొక్క కార్మికుల్లో క్రియేట్ చేయాలి అని చెప్పేసి ఈ ఫలితంలో వెల్లడయ్యింది. అంటే ఎప్పుడైతే ఒక సంస్థలో నేను పనిచేస్తున్నాను, ఆ సంస్థ యాజమాన్యం నాతో ఎప్పుడైతే బంధువర్గంగా క్రియేట్ అయ్యి ఇన్వాల్వ్ అయినప్పుడు, అంటే బోనస్, ఇంక్రిమెంట్లు, శాలరీ పెంపకాలు అనేది పక్కన పెట్టండి, ముందల రిలేషన్షిప్, గుడ్ రిలేషన్షిప్, లేదంటే సిఈఓ ప్లస్ ఎంప్లాయీస్, ఆ యొక్క యజమానికి ఎంప్లాయీస్కి మధ్య సత్సంబంధాలు ఉండాలి అనే అంశాన్ని ఇక్కడ తేలింది. ఆ యొక్క ఎప్పుడైతే యాజమానికి మరియు కార్మికులకు సత్సంబంధాలు లేనప్పుడు యాజమాని నియంతగా తన ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఇక్కడ జరిగేటువంటి పరిణామం ఏంటంటే పని మానివేయడానికి, అంటే నువ్వు ఎంత బోనస్ వేసినా, ఎంత ఇంక్రిమెంట్ వేసినా, ఎంత శాలరీ పెంచినా సరే ఇక్కడ జరిగేటువంటి పరిణామం ఏంటంటే ఆ పనిని ఎగ్గొడతాకే ఎక్కువగా ఆలోచిస్తారు, కానీ పని చేద్దామనే ఒక భావంలో వాళ్ళు ఉండరు అనేసి ఈ ప్రయోగంలో వెల్లడైంది ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం తేల్చి. మరి ఏం చెయ్యాలి అంటే నువ్వు ఇంక్రిమెంట్లు, బోనస్లు ఇవన్నీ పెంచి దాంతోపాటు నువ్వేం చెయ్యాలి అంటే ఆ యొక్క కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో సత్సంబంధాలను ఏర్పాటు చేసుకుని సానుభూతి పరంగా వాళ్ళని టీచ్ చేయవలసినటువంటి, అదే చూడవలసినటువంటి బాధ్యత యాజమానిగా నీపై ఉంటుంది. నువ్వేం చేయాలంటే వాళ్ళకి రిలేషన్షిప్, మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. అలా మెయింటైన్ చేస్తే ఆటోమేటిక్గా నాకు అక్కడ పనిచేసేటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ సంస్థ లేదా సంస్థ యొక్క సంస్థ లేదా పరిశ్రమ అనేది మా సొంతది, మా ఓనర్ గారు చాలా బాగా, ఆ యజమాని అనేవాడు చాలా బాగా చూసుకుంటున్నాడు, మనం ఏం చేయాలంటే కర్తవ్యంతో నిబద్ధతో మనం పని చేయవలసినటువంటి బాధ్యత ఉందనేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఎల్లవేళ ఈ యొక్క సంస్థ కోసం పాటుపడుతూ ఉంటారు. దాంతోపాటు ఉత్పత్తి పెరగడానికి కూడా ఆస్కారం ఎక్కువ ఉంటుంది వాళ్ళు అలా బాగా చూసుకోవడం వల్ల అని చెప్పేసి ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో బృందం తేల్చి చెప్పింది అనేసి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశం. ఓకేనమ్మా, అంటే ఈ రకంగా మన ఎలక్ట్రాన్ మేయో యొక్క బృందం ఆ యొక్క మానవ సంబంధాల దృక్పథం మీద అనేక ప్రయోగాలు చేసి సత్ఫలితాలని బయటకు తీసింది అనే అంశాన్ని మనం గమనించవచ్చు. ఈ హార్డ్నర్ ప్రయోగాలే కాక అంతకు ముందు చెప్పుకున్నాం బట్టల మిల్లు, ఆ క్లాత్, ఆ వస్త్ర
పరిశ్రమలో కూడా అనేక ఆటంకాలను ఎదుర్కొంటున్నటువంటి పరిశ్రమను కూడా అత్యధిక ఉత్పత్తి సాధించి పెట్టే విధంగా ఈ యొక్క ఎలక్ట్రాన్ మేయో బృందం ఆ యజమానికి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అలాగే ఏదైనా ఏ కంపెనీలో అయినా ఉత్పత్తి పెరగాలన్నా అలాగే మన సంస్థ అభివృద్ధి చెందాలన్నా మెయిన్ ఫ్యాక్టర్ ఏంటంటే ఆ యొక్క యజమాని ఎవరైతే ఉన్నారో ఆ యజమాని ఆ యొక్క కార్మికుల్ని ఏ విధంగా చూస్తున్నాడు అనే దాని మీదే సంస్థ యొక్క అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సంస్థ యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది అనేసి ఇక్కడ మనం గమనించవలసినటువంటి అంశము. అంటే నువ్వు బోనస్లు వేసినంత మాత్రాన, శాలరీ వేసినంత మాత్రాన, అలాగే అన్ని ఫైనాన్షియల్ ప్రొవైడేషన్ జరిగినంత మాత్రాన నీకు అక్కడ సంస్థ యొక్క అభివృద్ధి లేదా ఉత్పత్తి అనేది పెరగదు. ఇంక్రిమెంట్లో, బోనస్లో, జీతాలు, ఆర్థిక ప్రొవైడర్స్ అంటే ఫైనాన్షియల్ ప్రొవైడర్స్తో పాటు అనేక అవకాశాలతో పాటు నువ్వు యజమాని అనేవాడు సత్సంబంధాలని కలిగి ఉండాలి, మానవ సంబంధాల దృక్పథాన్ని కలిగి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మనకి ఈ ప్రయోగాలు వెల్లడించాయి. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.